ముందుగా హెడ్లైన్స్. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని స్థానిక కొత్తపేట నందు గల అహల్య ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ 101వ జన్మదిన వేడుకలు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ కి ఘనంగా నివాళులర్పించిన అహల్య ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శనకల ఉమాశంకర్, అహల్య ట్రస్ట్ డైరెక్టర్ మరియు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు డాక్టర్ శనకల రాజకుమారి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. అడిషనల్ సీఈఓను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు పేర్ని నాని, మేరిక నాగార్జున, లేలాపిరెడ్డి. ఎన్టీఆర్ ఘాటు వద్ద అన్నగారికి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఈవీఎంలో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహాగానాలతో లాభమేంటి? ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. మంగళవారం ఉదయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జన్మదిన వేడుకలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని స్థానిక కొత్తపేట నందుగల అహల్య ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అహల్య ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శనకల ఉమాశంకర్, అహల్య ట్రస్ట్ డైరెక్టర్ మరియు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు డాక్టర్ శనకల రాజకుమారి చేతుల మీదుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శనకల ఉమాశంకర్ మాట్లాడుతూ తెలుగు జాతికి, తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు అని కొనియాడారు. రాష్ట్రాన్ని తన సొంత ఇంటిగా భావించి ప్రజలను తమ తమ్ముళ్లగా, ఆడపడుచులుగా చూసుకున్నారని, స్త్రీలకు గౌరవమిచ్చి వారి పట్ల సోదరభావంతో మెలిగి ఒక అన్నలా వారిని ఆదుకున్నారని వారు గుర్తు చేశారు. అనంతరం డాక్టర్ శనకల రాజకుమారి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగు జాతి ముద్దుబిడ్డ అని కొనియాడారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అని నిరంతరం ప్రజలను చైతన్యపరుస్తూ చైతన్య రథంపై ఆంధ్రప్రదేశ్ నలుమూలలకు ప్రచార యాత్రను సాగించారని తెలిపారు. చైతన్య రథమే ప్రచార వేదికగా, నివాసంగా మార్చుకుని ఒక శ్రామికుడి వలె కాకి దుస్తులు ధరించి నిరంతరం ప్రయాణిస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుని వారి సమస్యని తీర్చి వారి హృదయాలను దోచుకున్నాడు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత ఎన్టీఆర్కి దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అహల్య ట్రస్ట్ సభ్యులు, అహల్య హాస్పిటల్ సిబ్బంది, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్స్ కల్పించారు. తర్వాత మెడికల్ కాలేజ్ మహిళలకే ఒకటి వైజాగ్లో స్టార్ట్ చేశారు. విజయవాడలో మెడికల్ యూనివర్సిటీనే స్టార్ట్ చేశారు. చాలా మెడికల్ సర్వీసెస్ కూడా విజయవాడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేశారు. మహిళలకు వచ్చేటప్పటికి ఆయన ఒక ఫేమస్ సాంగ్, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అనే దానికి ఆయన కరెక్ట్గా మహిళలకి అట్లాగే ఆస్తి హక్కు సమానంగా ఇప్పించారు. లేడీస్కి ఇంకోటి చాలా, ఆయన సీఎంగా ఉన్నప్పుడు లిక్కర్ అబాలిష్మెంట్ అనేది చేశారు. సో లేడీస్ గురించి ఆయన చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండేవారు. లేడీస్ ఒక లైఫ్ స్టైల్ బాగుండాలి, వాళ్ళు చాలా బాగుండాలి అనే వాల్యూస్ ఆయన ఒక వాల్యూస్ బట్టే అర్థమవుతుంది. ఇంకోటి వరల్డ్ ఫేమస్ తిరుమల లో వైకుంఠ క్యూ కాంప్లెక్స్, ఇప్పుడు అందరూ చూస్తారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ అంటేనే తిరుమల అనేది గుర్తుంటుంది, ఆయనే ఇనాగ్రేట్ చేశారు. ఇంకోటి హైదరాబాద్లో మస్ట్ సీ ప్లేసెస్లో ట్యాంక్ బండ్, బుద్ధా స్టాచ్యూ ఆయనే స్టార్ట్ చేశారు. సో ఇన్ని అచీవ్మెంట్స్ ఆయన ఒక క్రెడిట్కి ఉన్నాయి. ఆయన ఒక అచీవ్మెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ ఈ తెలుగు జాతికే ఎన్టీ రామారావు గారు గర్వకారణం. ఇవాళ ఆయన ఒక సింప్లిసిటీ, నిజాయితీ, ఇంకా ఆయన ఒక అంకిత భావంతో ఆయన ఒక బర్త్డే సెలబ్రేట్ ఇవాళ అహల్య నర్సింగ్ హోమ్లో చేసుకుంటున్నాం. ఇవాళ మీరందరి ఇక్కడ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుంటూరు ఈస్ట్లో అహల్య నర్సింగ్ హోమ్ నందు మాజీ ముఖ్యమంత్రి, అందరం మన ముద్దుగా పిలుచుకునే అన్నగారు ఎన్టీ రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఇక్కడ వేడుకలు చేసుకున్నాం. దీనికి ఒక చిన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నాళ్ళలో కంటున్న ఈ కళని అందరం కలిసి అన్నగారి జయంతి ఉత్సవాలు చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. బీజేపీ నుంచి మా అధ్యక్షులు, మండల అధ్యక్షులు సురేష్ గారు, అలానే జనసేన నుంచి జనసేన భార్గవ్ గారు, నేత భార్గవ్ గారు, టీడీపీ నుంచి డాక్టర్ రాజ్ కుమారి గారు,
అందరం కలిసి ఈరోజు ఎన్టీ రామారావు జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాం. నేను చిన్నప్పుడు 8th క్లాస్లో కాశ్మీర్ వెళ్ళాం. కాశ్మీర్ వెళ్ళినప్పుడు మేము ఒక హోటల్లో దిగినప్పుడు ఎక్కడ అండి మీరు అన్నారు. మేము ఆంధ్రప్రదేశ్ అన్నాం. అప్పుడు వాళ్ళు అన్నమాట ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు అన్నారు. అంటే మన ఆంధ్రప్రదేశ్ కీర్తిని యావత్ భారత్ చాటింది ఎన్టీ రామారావు గారే. అటువంటి మహాయన నాయకుల్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క సంతకంతో ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్న మహిళలకి ఆస్తి హక్కు కల్పించారు. ఒక్క సంతకంతో మహిళలను ఇబ్బంది పెడుతున్న మద్యపానం నిషేధం చేశారు. ఆ టైంలో మేము దావణగిరిలో ఉండేవాళ్ళం. ప్రతి బాటిల్లో చెక్ చేసి ఒక్క బాటిల్ ఆఫ్ ఆల్కహాల్ కూడా ఆంధ్రప్రదేశ్లో రానిచ్చేవాళ్ళు. అటువంటి కఠిన నిర్ణయాలు మహిళలకు అభివృద్ధి చెందే అవకాశాలు ఎన్టీ రామారావు కల్పించారు. కేజీ రేషన్ బియ్యం రూపాయికే ఇచ్చి ఫస్ట్ టైం సంక్షేమం అంటే ఏంటో పరిచయం చేస్తుంది ఎన్టీ రామారావు గారు. ఇటువంటి ఆశయాలు ఉన్న వ్యక్తిని మనం అందరం ఇవాళ గుర్తు చేసుకోవాలి. అదే ఆశయాలతోటి రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ మనం డెవలప్ చేసుకుంటూ మన నెక్స్ట్ తరానికి కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ని మనం ఇచ్చే అవకాశంగా ఇది తీసుకొని అందరూ వర్క్ చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకే. ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ 101వ జయంతి కారణంగా అహల్య హాస్పిటల్లో అందరం హ్యాపీగా కేక్ కట్ చేసి ఆయనకి జయంతి శుభాకాంక్షలు తెలిపాము. తర్వాత ఆయన మహిళా అభివృద్ధికి చాలా హెల్ప్ చేశారు. ఆయన వల్ల ఈరోజు మేము అందరం హ్యాపీగా ఉన్నాం. ఈరోజు ఎన్టీఆర్ రామారావు గారి 101వ జయంతి సందర్భంగా మన మా హాస్పిటల్లో అహల్య హాస్పిటల్లో మేము ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము. ఆయన చేసిన అచీవ్మెంట్స్ని అన్నింటినీ కూడా గుర్తు చేసుకున్నాము. దానికి మహిళలకి కానీ యంగ్స్టర్స్కి కానీ ఆయన ఎంత చేశారనేది మనం అందరం గుర్తు చేసుకుని మరొకసారి ఆయనకి బర్త్డే అనంతరం మీడియాతో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులపై గతంలో నిబంధనలు పంపారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లు 13A 13B నిబంధనలు చెప్పారు. గెజెటెడ్ అధికారం సంతకం పెట్టి స్టాంపు వేయాలని గతంలో చెప్పారు. స్టాంపు లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో చెప్పారు. ఇప్పుడు కొత్తగా స్టాంపు వేయకపోయినా సరే ఆమోదించాలని అంటున్నారని పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడ ఎందుకు తీసుకువచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారితీసే అవకాశం ఉంది. ఈసీ నిబంధనల వలన ఓటు రహస్యత ఉండదు. ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారితీస్తుంది. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనల్ని ఎలా అమలు చేస్తారు అని అడిగారు. ఈ నిబంధనలపై పునరాలోచించాలని కోరారు పేర్ని నాని. పంపించారంటే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో సడలింపులు వారు పంపించడం జరిగింది. ఆ సడలింపులు ఏంటంటే సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరికీ కూడా పంపిస్తుంది రూల్స్, నియమావళి. నామినేషన్లు ఎట్లా ఉండాలి, నామినేషన్లు ఎలా వ్యాలిడ్ చేయాలి, ఎలా రిజెక్ట్ చేయాలి, లేదా తర్వాత ఎన్నికల నియమావళిలో వారు అనుసరించాల్సిన రూల్స్, అలా లెక్కింపులో కూడా వారు అనుసరించాల్సినటువంటి రూల్స్ కూడా గైడ్ లైన్స్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రొసీజర్స్ అందరూ కూడా ఇవ్వటం జరిగింది. దానిలో పోస్టల్ బ్యాలెట్ అని కూడా ఎలా లెక్కించాలి, ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ చేయాలి అనేది కూడా క్లియర్ కట్గా ప్రతిదీ క్షుణ్ణంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కూడా వారు పంపించడం జరిగింది. దానిలో భాగంగా మన రాష్ట్రానికి కూడా వారు పంపించారు. ఆ పంపించిన దాంట్లో పోస్టల్ బ్యాలెట్ల గురించి కూడా క్లియర్గా ఇచ్చారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద అన్నగారికి నివాళులర్పించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ తెలుగువారి ఆరాధ్య దైవం, ఎన్టీఆర్ అని రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన మహనీయుడని, ఎన్టీఆర్ పథకాలని అందరూ అవలంబిస్తున్నారని, ఎన్టీఆర్ స్ఫూర్తితో మరింతగా ప్రజలకు సేవ చేస్తామని నందమూరి బాలకృష్ణ తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకుని మరికి అందరూ కుటుంబ సభ్యులైతేనేమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్
ఒక శక్తి ఆయన. ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అంటే కేవలం అందుబాటు తారక రామారావు మాత్రమే కాదు, అంటే ఎన్నట్టే నటనాలయం ఆయన ఇల్లే ఒక నటనాలయం, నటనాలయం అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు. టీ అంటే తారామండలం తారక ధృవ తారకుడు, ఆర్ అంటే రాజర్షు రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య గమనీయ సౌమ్య గుణధాముడు అని. అలాగే ఆయన మొత్తం మా మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ఎన్ని ముందు అవకాశం వచ్చినా కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రమేశంలోకి అడుగు పెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమ చరిత్ర చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇటు రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సింగంశెట్టి వీరయ్య పార్టీ కార్యాలయంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 101వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్ రాముడు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జన వెంకట సుబ్బారావు, పాపసాని నాగేశ్వరరావు, డ్రైవర్ రాముడు, ప్రభుదాసు, రఫీ మీరా తదితరులు పాల్గొన్నారు. మరణించిన తర్వాత కూడా మరణం లేని మహామనిషిగా జీవిస్తున్న ధన్యజీవి, కారణ జన్ముడు, దైవాంత సంభూతుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు సినిమా చరిత్రకే తిరిగిలేని అగ్రగత నాయకుడు, యావత్తు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి 101వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన గారి అన్నగారి అభిమానుల తరఫున తెలుపుతూ 39వ డివిజన్ మా అధ్యక్షులు వారి సింగశెట్టి వీరయ్య గారి ఆధ్వర్యంలో అన్నగారి అభిమానుల తరఫున ఆ మహనీయుడికి పార్టీ ఆఫీసులో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్నగారి అభిమానుల తరఫున జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఫ్యాన్సీ స్టేషనరీ, జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్, వాసవి క్లబ్ గుంటూరు మరియు కింగ్స్ అండ్ ఫ్యాన్సీ ఆధ్వర్యంలో నా సెంటర్లోని ఫ్యాన్సీ కళ్యాణ మండపం వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కొత్తపేట ఆర్వో వార్డు కార్పొరేటర్ పోతురాజు సమత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోతురాజు సమత మాట్లాడుతూ ఎండ తీవ్రతకు పాదాచారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పట్టణ ఫ్యాన్సీ స్టేషనరీ, జనరల్ మర్చెంట్ అసోసియేషన్, వాసవి క్లబ్ గుంటూరు మరియు కింగ్స్ అండ్ ఫ్యాన్సీ ఆధ్వర్యంలో మధ్య పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు సేవ చేయడం ఎంతో గొప్ప కార్యమని తెలిపారు. గుంటూరు వాసవి క్లబ్ గుంటూరు కింగ్స్ అండ్ క్వీన్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీరామనవమి రోజు జరిగిన శోభాయాత్ర నుంచి మళ్ళీ ఋతుపవనాలు వచ్చే రోజు వరకు మేము ఇక్కడ మజ్జిగ పంపిణీ రోజు జరుగుతుంది. దాని భాగంగా మన గుంటూరు ప్రముఖులైన వాళ్ళ సమత గారు కూడా ఇచ్చేసి ఉన్నారు. అట్లా గుంటూరు ప్రముఖులను కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పిలిచి మేము ఇక్కడ చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఉన్నాము. గత సంవత్సరం దాదాపు హయ్యెస్ట్గా 75 రోజులు పంపిణీ జరిగింది ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు గత 4 సంవత్సరాలు ఇక్కడ చేయిస్తున్నాము. ఇక్కడ ఈ సంవత్సరం కూడా అంతే, మొన్న వర్షం వచ్చిన రోజు కూడా ఆఖరికి మేము బ్రేక్ ఇవ్వకుండానే పంపిణీ జరగడం జరిగింది. థ్యాంక్ యూ ఈ సహకారానికి మాకు అందించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజే. ఇక్కడ వాసవి క్లబ్ వారు దగ్గర దగ్గర శ్రీరామనవమి నుంచి 100 రోజుల దాకా ఈరోజు రోజు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట ఇక్కడ వెళ్ళే రోడ్డు మీద వెళ్ళే పేదవారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా మజ్జిగ పంపిణీ అనేది చేస్తూ ఉన్నారు. ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఈరోజు మజ్జిగ పంపిణీలో ఈరోజు మేము పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా సేవా దృక్పథంతో ప్రజలకి ఎండలో తిరిగే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథంతో చాలా ప్రోగ్రామ్స్ అనేది కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈవీఎంల ఫలితాలు నిక్షిప్తం అయ్యాక ఊహాగానాలతో లాభం ఏంటి అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటుందని అన్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం, అడిగాం, సమాధానం లేదు. అదే మాచర్ల కాన్స్టిట్యూన్సీలో ఇంకా 5-6 చోట్ల ఈవీఎంలు డ్యామేజ్ అయ్యాయన్నారు. మరి అవన్నీ ఎందుకు బయట ఫీల్డ్ రిలీజ్ చేయట్లా? ఇదే పాల్వాయి గేట్ ఎక్కడ అంటున్నారు, బయట వీడియోలు మేము చూపించాము.
ఎన్నికల కమిషన్కి ఇచ్చాము. ప్రెమిసెస్లో అడ్డంగా కొడుతున్నారు న్యూట్రల్ ఓటర్స్ కానీ, వైఎస్ఆర్సీపీ ఓటర్స్ కానీ, లేకపోతే ఎస్సీ బీసీ మైనారిటీలకు చెందిన ఓటర్లను కానీ రానివట్ల టీడీపీ వాళ్ళు అడ్డంగా కొడుతున్నారు. ఈ కొడుతున్న వాటన్నిటి గురించి కూడా దాని గురించి ఏం తీసుకున్నారు? అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు, బాధితుడు అడుగుతాడు. ఎందుకు టీడీపీ అడగట్ల? ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంది కాబట్టి, గుద్దుకున్నారు కాబట్టి, అడ్డంగా వేసుకున్నారు కాబట్టి, రిగ్ చేసుకున్నారు కాబట్టి వాడు అడగట్ల. అఫెక్ట్ అయినారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులా చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు ఏకపక్షంగా పోయి కేసు పెట్టి దాని మీద ఇంటీరియం బెయిల్ తెచ్చుకొని అంతవరకు ఎన్నికలు అయ్యేంతవరకు కూడా ఏ యాక్షన్ తీసుకోవద్దని కోర్టు నుంచి తెచ్చుకుంటే, కోర్టును కూడా మోసం చేసే రకంగా కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత పాత కేసులు తీసి దాంట్లో మళ్ళీ ముద్దాయిగా పెట్టి 307 పెట్టి ఓ సీఐ 10 రోజులు ఎక్కడ నిద్రపోతున్నాడండి ఓ సీఐ? అతనికి అప్పుడే దెబ్బ తగిలింటే అప్పుడే కదా కేసు ఇది కావాలి. 307 ఇప్పుడెట్లా చూసేసింది? అది పెట్టి అది కూడా ఇప్పుడు కోర్టుది వచ్చిన తర్వాత మళ్ళీ 3 కేసులు దొరుకుతాయని చెప్పేసి అంటే వస్తే అరెస్ట్ చేయాలని ఈరోజు దాంట్లో కూడా ఇచ్చినట్టుంది. మళ్ళీ పెడతారామో తెలియదు ఇంకొన్ని కేసుల్లో. ఈ విచ్చంటింగ్ కానీ లేదంటే విండిక్టివ్ కక్ష సాధింపుతో కానీ ఎన్నికల కమిషన్ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి? ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్న ఇప్పుడు పోలీసు యంత్రాంగం ఎందుకు పోతుంది? ప్రజలు ఆలోచించాలి దీని గురించి. ఇంతకంటే క్లాసిక్ కేసు ఎక్కడన్నా ఉంటుంది మేము వేగ్గానట్లా. రెండవది ఆ సీఐ తరఫున ఒక అనాథరైజ్డు ప్రైవేటు ఒక అడ్వకేట్ లాయర్ వచ్చేసి తను రిప్రజెంట్ చేస్తారు గవర్నమెంట్ దీని నుంచి. ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎట్లొచ్చాడు తెలియదు. అసలు ఎంతవరకు పోతున్నారంటే బెయిల్ ఇచ్చిన తర్వాత అతను నర్సరావుపేటకు వస్తే అక్కడే కోర్టు గైడ్లైన్స్ కూడా చెప్పింది నర్సరావుపేటలో ఉండు కిందికి పోవద్దని. అక్కడ అతని సర్వేలెన్స్ పెట్టండి అంటే మేము సర్వేలెన్స్ పెట్టడానికి మంగళవారం గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి ఉత్సవాలు గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేశారు. పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక నందమూరి తారక రామారావుకే దక్కుతుందని, ఆ మహనీయుని అడుగుజాడల్లో పార్టీ శ్రేణులు ముందుకు నడుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జాగర్లమూడి శ్రీనివాస్, కార్పొరేటర్ ముప్పవరపు భారతి, మాజీ కార్పొరేటర్ గోళ్ల ప్రభాకర్, పాటిబండ్ల బలరాం, గుడిమెట్ల దయారత్నం, బాబురావు హఫీజ్, అన్వర్ కొనకల్ల సత్యం, శ్రీను నాయకు హుస్సేన్, అచ్చిరెడ్డి అల్లం బాజీ, వజ్జ లక్ష్మి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒక రకంగా ఈ దేశంలో సంక్షేమ పథకాల గురించి ప్రస్తావిస్తే అన్న నందమూరి తారక రామారావు గారిని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టినటువంటి తొలి తరం నాయకుడు అవుతారు ఆయన ఈ దేశంలోనే. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే బాటలో ఏ పార్టీలు వచ్చినా ఎవరు వచ్చినా సరే అదే బాటలో సంక్షేమ పథకాలు అమలు పరుస్తారని ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఈ రోజున నందమూరి తారక రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకోమంటా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఆయన్ని అనుసరిస్తా ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా నిత్యం ప్రజల్లో అనునిత్యం ప్రజల్లో మేము మమేకమవుతా ఉన్నాం. ఆ స్ఫూర్తికి కారణం నందమూరి తారక రామారావు గారు. అందుకని చెప్పిన ఈ రోజున ఆయన యొక్క జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆయన యొక్క ఆశీస్సులతోటి భగవంతుడి ఆశీస్సులతోటి అధికారంలోకి రాబోతా ఉంది. కాబట్టి రామారావు గారికి ఈ సందర్భంగా మేమందరం కోరుకునేది ఏంటంటే రాబోయే రోజుల్లో రామారావు గారికి భారతరత్న అవార్డుని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ శత జయంతి ఉత్సవాలని రాష్ట్రమంతా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నజీర్ అహ్మద్ గారి ఆదేశాల మేరకు నజీర్ గారి ఆఫీస్లో కూడా మేము ఘనంగా నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలని నిర్వహించడం జరిగింది. అలాగే రాష్ట్రమంతా కూడాను తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. రేపటి రోజున కేంద్రం మన నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని, అలాగే రాష్ట్రమంతా కూడా టీడీపీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.
రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు గారి 101వ శత జయంతి ఉత్సవాలు ఈరోజు రంగరంగ వైభవంగా మేము జరపడం జరిగింది. జిల్లా ఆఫీస్లో కానివ్వండి, నజీర్ గారి ఆఫీస్లో కానివ్వండి, స్టేట్ ఆఫీస్లో కానివ్వండి, అంతేకాకుండా ఈసారి జయంతికి సంబంధించి ఇంకా దగ్గరలోనే ఇంకా 4-5 రోజుల్లోనే మనకి ఎలక్షన్స్ కూడా డిక్లేర్ అవ్వబోతుంది. అంతేకాకుండా ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఒకటి ఈసారి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అదే మేము ఎన్టీ రామారావు కానుక మేము ఇవ్వబోతున్నాము. 175 స్థానాలకి 150 తగ్గకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవబోతున్నారు. అంతేకాకుండా ఎంపీ స్థానాలు కూడా 20 తగ్గకుండా రాబోతున్నాయి. రేపు అందరు కూడా దీనికోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి కార్యకర్తలు కానీ, క్యాడర్ కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కలవబోతుందన్న దాంతోనే ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు రాబోయేదానికి అందరూ సన్నద్ధమవుతున్నారు. సంబరాలు జరుపుకోవటానికి ఎన్టీ రామారావు గారికి ఇదే మేము ఇవ్వబోయే కార్యకర్తలందరం ఇవ్వబోయే పెద్ద నివాళిగా మేము తెలియజేస్తున్నాం. టైం సెన్స్ ఇచ్చిన మాట కోసం కట్టుబడి ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆనాటి పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజా జీవితంలో ఇచ్చిన మాట కోసం కట్టుబడి ప్రజలకి, పేద ప్రజలకి, ముఖ్యంగా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో, అలాగే రాష్ట్రాన్ని కూడా ముందు చూపుతో ముందుకు తీసుకెళ్లాలనే పరిస్థితుల్లో అనేక రకమైన సంస్కరణలు వరవళ్ళు సృష్టించిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. కాకపోతే మనకు తెలిసిన విధంగా కొన్ని మాటలు ఆయన గురించి చెప్పుకున్నాం. 101వ జయంతి ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా ఎన్టీ రామారావు గారి 101 జయంతి శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ, నాయకులు కానీ ఆయన యొక్క ఆశయాల్ని, ఆయన యొక్క మంచితనాన్ని భావితరాలకు మన అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి గల్లా మాధవి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏ దేశంలో ఉన్నా తెలుగు వారందరూ ఆరాధ్య దైవంగా భావించే వ్యక్తి ఒక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహోన్నతుడైన వ్యక్తి యొక్క జన్మదినం ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషదాయకం. దురదృష్టకరం ఏంటంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల వాడవాడలా పటాలు పెట్టి చేసుకోవాల్సిన పరిస్థితి. ఎన్నికల కమిషను నియమ నిబంధనలు ఇటువంటి అంశాల్లో సడలిస్తే బాగుండేది. ముఖ్యంగా ఎన్నికలు అయిపోయింది, కోడ్ 4వ తారీఖు 5వ తారీఖు దాకా అమలు అవుతుంది కాబట్టి అన్నగారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి కార్యాలయాన్ని వేదికగా ఎంచుకోవడం జరిగింది. రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారానికి తీసుకొచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా అమలవుతున్న పథకాలు పేదవాడికి పట్టిడన్నం పెట్టాలనే ఆలోచనతో అన్న నందమూరి తారక రామారావు గారు ఆలోచన చేసింది. కిలో 2 రూపాయలు బియ్యం పథకం. అదేవిధంగా పేదవాడికి పక్కా ఇళ్ళు నిర్మాణం భారతదేశ వ్యాప్తంగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఏ రాజకీయ పక్షం అధికారానికి వచ్చినా సరే ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి. పెన్షన్ పథకం ఈరోజు దేశవ్యాప్తమైంది. అన్న నందమూరి తారక రామారావు గారు ఇంట్రడ్యూస్ చేసిన పథకమే ఈ రోజున వికలాంగులకు, వితంతువులకు, వికలాంగులకు, పెద్దవాళ్ళకి అందరికీ ఈరోజు పెన్షన్స్ అమలు అవుతూ ఉన్నాయి. సంక్షేమ పథకాలకి ఆద్యుడు నందమూరి తారక రామారావు గారు. రామారావు గారికి ముందు సంక్షేమం అంటే అరకొర కనపడేది. ఈరోజు సంక్షేమమే ఒక పెద్ద ఎజెండాగా ప్రజల యొక్క ఆలోచన ముందుకొస్తుంది. దీనికి ముఖ్య కారణం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశ సూత్రాలు, రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆదేశ సూత్రాలన్నింటినీ కూడా తూచ తప్పకుండా అమలు చేయాలని తారక రామారావు గారు ఆలోచన చేయటం, ఆ ఆలోచనలో ప్రతిరూపమే ఈరోజున్న ప్రభుత్వాలు. రామారావు గారు మన మధ్య లేకపోవచ్చు, రామారావు గారు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన చూపించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం ఖచ్చితంగా మనం అందరం కూడా ఆచరించాల్సిన పరిస్థితి. కార్యకర్తలతో, అభిమానులతో ఈరోజు ఇలా మేము పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుకోవడం నిజంగా సంతోషదాయకంగా ఉంది. ఒక మహిళగా నేను రెట్టింపు ఆనందంతో ఇలాంటి వ్యక్తుల జయంతుల్ని జరుపుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఆత్మగౌరవంలో కూడా ఆడవారి ఆత్మగౌరవాన్ని పెంచే ఒక మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు.
వ్యక్తిగా వ్యక్తిత్వ పరంగా ఎందరికో స్ఫూర్తిదాయకులు, అలాగే నటనగా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాముణ్ణి కృష్ణుణ్ణి చూశారో లేదో తెలియదు కానీ నందమూరి తారక రాముడుగా మాత్రం ప్రతి ఒక్కరి మనసుల్లో ఒక రాముడుగా కృష్ణుడుగా నిలిచిపోయి ఉన్నారు. అలాగే నాయకుడు అని అంటే పదవులతో హోదాలతో పెత్తనం చేసేవాడు నాయకుడు కాదు, ప్రజల మధ్యలో ప్రథమ కార్మికుడుగా నిలిచేవాడు నాయకుడు అని చాటి చెప్పి ప్రజలే దేవుళ్ళు అని సమాజమే దేవాలయము అని నిర్వచించిన మహోన్నత వ్యక్తి, ఎందరి మనసుల్లోనో ఆరాధ్య దైవంగా ఈరోజు నిలిచిన ఒక ఆదర్శమూర్తి మహనీయుడు తారక రామారావు గారు. అలాంటి వ్యక్తుల యొక్క పంచన నేను చేరి ఈరోజు ఆయన కార్యకర్తగా ఆయన నీడన ఒక నాయకురాల్లాగా ఎదుగుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఒక గర్వంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. అలాంటి వ్యక్తి స్థాపించిన ఒక తెలుగుదేశం పార్టీ నుండి ఒక నాయకురాల్లాగా నేను ఈరోజు వచ్చి ప్రజల సేవ కోసం వస్తున్నందుకు గర్వంగాను అటు ఎంతో ఆనందంగాను అదృష్టంగాను కూడా భావిస్తూ రేపు రానున్న ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి ప్రజలకు ఇంకా చేరువుగా అన్నగారి స్ఫూర్తితో ప్రజల మనసుల్లో ఎప్పుడూ ఉంటాను, ఉండాలి అని ఆకాంక్షిస్తూ ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఈరోజు నాతో పాటు ఎందరో కార్యకర్తలు, నాయకులు, మా అభిమానులు అందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నియోజకవర్గంలో గత 17 రోజులుగా ఎదురు చూస్తున్నారు కార్యకర్తలు, నేతలు, అట్లానే నాయకులు. పోలీసు అధికారి ప్రవర్తనపై ఫిర్యాదు చేయవచ్చు. నిరంజన్ ఫిర్యాదు చేస్తున్న సమయంలో పోలీసు అధికారులు ఎవరైనా బాధితుల పట్ల అసభ్యకరంగా మాట్లాడినా ప్రవర్తించిన జిల్లా పోలీసు ఫిర్యాదుల ప్రాధికారిలో ఫిర్యాదు చేయవచ్చని ఆ సంస్థ గుంటూరు జిల్లా చైర్మన్ ఆర్ నిరంజన్ తెలిపారు. మంగళవారం మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. లిఖిత పూర్వకంగా బాధితులు ఫిర్యాదు ఇస్తే సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు చిన్న కేశవరావు, రఘు పాల్గొన్నారు. దానివల్ల ప్రజలకి ఈ విధమైన ఉపయోగాలు ఉంటాయనే ఉద్దేశం మీకు అందరికీ, మీ ద్వారా అందరికీ అవేర్నెస్ రావాలని ఉద్దేశంతో మిమ్మల్ని ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. అసలు ఏమిటి డిస్ట్రిక్ట్ కంప్లైంట్ అథారిటీ అనే దానికి విప్పుకు చెప్పాలంటే, పోలీసు వ్యవస్థ మీద కొంత ప్రజల్లో దాన్ని ఏమంటారంటే పూర్తి నమ్మకం లేకపోవటం, లేకుంటే కొంత అసహనం, వాళ్ళ తీరు పట్ల అసహనం అనేది చాలామందికి కనపడుతూ ఉంది. దాని గురించి అసలు యాక్చువల్గా పోలీస్ యాక్ట్ ఏ విధంగా పోలీసులు తమ విధులు నిర్వర్తించాలని చెప్పి 1861 బ్రిటిష్ వారి టైంలో చేశారు యాక్ట్. దాని ప్రకారం పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయాలా, వాళ్ళు ఏ విధంగా అని. కానీ తర్వాత మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకంటూ నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ మధ్య వరకు పోలీస్ యాక్ట్స్ అనేవి చేయలేదు. పోలీస్ మాన్యువల్స్ అని డిపార్ట్మెంట్లో డీజీపీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పరిస్థితిని కొద్దిగా బాగుపరచాలని 1974 ఆ ప్రాంతంలో నేషనల్ పోలీస్ కమిషన్ అనేది ఒకటి అపాయింట్ చేశారు గవర్నమెంట్. ఒక సుప్రీంకోర్టు ముఖించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని స్థానిక కొత్తపేట నందుగల అహల్య ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ 101వ జన్మదిన వేడుకలు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ కి ఘనంగా నివాళులర్పించిన అహల్య ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శనికల ఉమాశంకర్, అహల్య ట్రస్ట్ డైరెక్టర్ మరియు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు డాక్టర్ శనికల రాజకుమారి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. అడిషనల్ సీఈఓను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు పేర్ని నాని, మేరకు నాగార్జున, లేలాపిరెడ్డి. ఎన్టీఆర్ ఘాటు వద్ద అన్నగారికి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఈవీఎంలో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహాగానాలతో లాభమేంటి ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.